హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికి ముందుగా హ్యాపీ ఉగాది. ఎలా ఉన్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉగాదిని? సెలబ్రేషన్ కన్నా ఇంట్లోనే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అందరూ. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అందరం ఉగాది ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం, బట్ ఈ ఉగాది నుంచి స్టార్ట్ అయినందుకైనా సరే మనకి ఇప్పుడు ఏదైతే ఈ వైరస్ ఇదంతా వచ్చింది ఇదంతా పోయి ఒక 1 మంత్లో అందరం హ్యాపీగా మళ్ళీ భయం లేకుండా, అంటే ఈ టెన్షన్స్ ఏమి లేకుండా నెక్స్ట్ శ్రీరామనవమికి అవుతుందో అవుతుంది కదా. బట్ ఏప్రిల్ ఎప్పటికైనా సరే ఒక 1 మంత్ లేట్ అయినా సరే ఫుల్గా కంప్లీట్గా ఈ వైరస్ అనేది క్లియర్ అయిపోయి మనం అందరం హ్యాపీగా ఉండాలి విత్ ఆల్ స్మైల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం మనం. అండ్ ఇంకా ఇయర్ కొంచెం ఎట్లయినా సరే అందరూ డల్గా చేసుకుంటున్నారు. బట్ ఏం కాదు, ఎవరికి, మనం ఒక 1 మంత్ మనం ఇంట్లోనే మనం సేఫ్గా ఉంటే అందరం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బయటకు వెళ్ళకుండా సపోర్ట్ చేసుకుంటూ ఉంటే విత్ ఇన్ 1 ఆర్ 2 మంత్స్లో మన అంతా క్లియర్ అవ్వాలని మనం ఈరోజు ఒక విష్ అనుకుందాం అందరం కలిసి. ఈరోజే ఇప్పటికైతే చూసారా మా ఇంటి ఇక్కడే బాల్కనీ కూడా కాదు, హాల్లోనే మామిడి చెట్టు ఉందన్నమాట. ఎక్కువ కొయ్యటం ఎందుకని ఈ 2నే కోసాను. చాలా బాగుంది కదా ఫ్రెష్గా. ఎందుకు అని చెప్పి ఈ ఇయర్ ఏం చేద్దామంటే మనం ఎక్కువ హంగమ్మ చేయకుండా ఫ్లవర్స్ ఇట్లా ఏం కాకుండా మనం అందరం ఇట్లా వేపాకుతో అండ్ మామిడాకుతో తోరణాలు కట్టేసుకుందాం. బ్యాక్టీరియాని కూడా రానియదు, అలాగే మనకు కూడా సేఫ్గా ఉంటుంది కదా అందుకోసమని. తొందరలో మనకి వైరస్ అంతా క్లియర్ అయిపోయి అందరం హ్యాపీగా మళ్ళీ విత్ ఆల్ స్మైల్స్తో ఉందామని విష్ చేసుకుందాం అందరూ. ఓకేనా? ఇంకేం చేస్తున్నారు అందరూ? బట్ ఏదైనా సరే పాజిటివ్ మైండ్తో మనం దీన్ని, అంటే తగ్గిపోతుంది అని అనుకుందాం. యాక్చువల్గా ఏంటంటే తిన అసలు అయితే వీడియోస్ చేయొద్దు, ఎందుకు ఇలా ఉంది కదా సిచ్యువేషన్. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10, 20, or 50 ఎవరికైనా సరే ఒక 10 మినిట్స్ అనేది ఒక అంటే ఒక వాళ్ళకి ఒక టైం పాస్ అన్న అవుతుంది కదా అని ఇంకొక ఐడియా కూడా ఉంది. ఈవినింగ్ లోపల చూస్తాను, అది కూడా నేను షేర్ చేస్తాను. ఈ టైంలో ఏంటా అని అనుకోవద్దు. ఒక ఏంటంటే మోటివేషన్ కూడా అన్న ఒక ఫన్ లాగా, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయినా చిల్ అవుతారు కదా అని. చాలా బోర్ ఫీల్ అవుతున్నారు కదా అందుకోసం అనమాట. అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ అందరూ చేసైనా సరే ఏదో ఒక టైంపాస్ అయ్యి బయటకి వెళ్ళకుండా ఉంటారు అని. ఇవాళ ఆల్మోస్ట్ తగ్గిపోయారు కదా, కొంచెం ఇలాగే సపోర్ట్ ఇవ్వండి అందరూ ప్లీజ్. ఈరోజు అయితే ఏమి వ్లాగ్ చేయట్లేదు, ఇది ఒక్కటే అనమాట విషెస్ వీడియో అంటే. ఓకేనా?